వినంటర్రా ఛానల్కు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీకు మా కథలు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయగలరు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ యశోవంతుడు పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్ నెలలో ప్రచురితమైనది రచయిత పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు బొమ్మలు ఎంటివి గారు పూర్వం కాణాన దేశంలో ఏకవీరుడనే రైతు ఉండేవాడు అతనికి ఇద్దరు భార్యలు మొదటి భార్యకు పది మంది కొడుకులు రెండో ఆమెకు ఇద్దరు కొడుకులు ఇద్దరిలోనూ పెద్దవాడు యశోవంతుడు రెండోవాడు మంజులాంగుడు ఏకవీరుడికి వీళ్ళిద్దరిపైన మక్కువ ఎక్కువ యశోవంతుడికి పదహారేళ్ల వయసు మంజులాంగుడింకా చిన్నవాడు యశోవంతుడికి సవతి అన్నలంటే గౌరవం వాళ్లకు మాత్రం యశోవంతుడంటే కోపం యశోవంతుడు ఒకనాడు తనకు వచ్చిన ఒక కలను గురించి అన్నలతో చెప్పాడు ఉన్నది ఉన్నట్లు చెప్పగానే మూర్ఖత్వం వల్ల వాళ్ళు అపార్థం చేసుకుని పగబట్టారు ఇలా ఉండగా ఏకవీరుడి మైదానంలోని పచ్చిక పూర్తి కావచ్చింది అందుచేత కొడుకులు పది మందిని పిలిచి పశువుల్ని తోలుకొని మీరు మరో మైదానానికి వెళ్ళండి ఇక్కడ గడ్డి అయిపోవడంతో మేము బయలుదేరి వస్తాం అని చెప్పి పంపాడు వాళ్లు పదిమంది వెళ్లి ఒక కొత్త మైదానంలో చేసి పశువుల్ని మేపుకుంటున్నారు తండ్రికి మాత్రం వర్తమానం ఏమీ తెలియజేయలేదు వాళ్ల కబురేమీ తెలియకపోవడం వల్ల ఏకవీరుడు ఒకరోజున యశోవంతుణ్ణి పిలిచి అన్నలెక్కడున్నారో చూసిరా నాయనా అని పంపాడు యశోవంతుడు బయలుదేరి వెళ్ళాడు వాణ్ణి చూడటంతోనే అన్నలు చుట్టుముట్టేసి ఏమిరా వచ్చావు కొత్త కలలేమైనా కన్నావా మాకు ఒక కల వచ్చింది విను వంటింట్లోకి కుందేలు వచ్చిందట నువ్వు మా దగ్గరికి వచ్చావట నిన్ను మేం కట్టేసి తెల్లవారేలోపుగా ఇలా చంపేశామట అని చెబుతూ బలవంతాన వాణ్ణి బంధించి చంపుదామని మోసుకుపోయారు వాళ్లకి దారిలో బానిస వర్తకులు ఎదురయ్యారు ఆ వర్తకుల్ని చూసేసరికి వాళ్లకి వీణ్ణి చంపేస్తే ఏం లాభం బానిసగా అమ్మేస్తే సొమ్ము వస్తుంది కదా అని అనిపించింది అప్పుడు వాళ్లు ఆ బానిస వర్తకుల్ని నిలబెట్టి యశోవంతుణ్ణి ఇరవై మొహరీలకి అమ్మేశారు వర్తకులు యశోవంతుడు రెండు చేతులకి తాడుకట్టి ఈడ్చుకుపోయారు ఆ వర్తకులు యశోవంతుణ్ణి మైనాక ద్వీపానికి తీసుకువెళ్లి అక్కడ రాజుకి బానిసగా అమ్మేశారు ఆ రాజుకి కూడా ఒకప్పుడు చిత్రమైన ఒక కళ వచ్చింది పచ్చిక బయలు పక్కన నది ఆ నదిలోంచి వరుసగా ఏడు ఆవులు పైకి వచ్చి బయలులో విచ్చలవిడిగా మేస్తున్నాయి అవి బాగా బలిసి పుష్టిగా ఉన్నాయి మరి కాసేపటికి ఆ నదిలోంచే మరో ఏడు ఆవులు ఆ మైదానంలోకి వచ్చాయి ఆ ఆవులు ఏడు పొదుగులేక ఎండిపోయి ఉన్నాయి ఆ బక్క ఆవులు ఏడూ చేరి మొదట వచ్చిన పుష్టిగోవులు ఏడింటిని మింగేశాయట ఇది రాజుకు వచ్చిన కళ రాజు జ్యోతిష్కుల్ని రప్పించి అడిగాడు ఎన్ని శాస్త్రాలు తిరగవేసినప్పటికీ కళ అర్థం పండితులు ఎవరూ చెప్పలేకపోయారు చివరకు యశోవంతుడిని అడిగారు అతడు ప్రభు మీకు వచ్చిన ఈ స్వప్నం చాలా చిత్రమైంది దీని ద్వారా భగవంతుడు మన రాజ్యానికి రాగల భవిష్యత్తును గురించి సూచించాడన్నమాట మొదట వచ్చిన ఏడు పుష్టిగల ఆవులు రాబోయే ఏడు సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాలలో దేశంలో పుష్కలంగా పంటలు పండుతాయి ఆ తర్వాత ఏడు సంవత్సరాలలోనూ గొప్ప కరువు పట్టబోతుంది ఎలా అంటే మొదట వచ్చిన పుష్టి ఆవులనగా సుఖం ఆ సుఖాన్నంతటిని తరువాత వచ్చిన కష్టం కబళించేస్తుంది కనుక మనం జాగ్రత్త పడాలి అన్నాడు కలవరపాటుతో చక్రవర్తి యశోవంతా నేను పడవలసిన జాగ్రత్త ఏమిటో అది కూడా నువ్వే చెప్పు అన్నాడు అప్పుడు యశోవంతుడు బాగా ఆలోచించి రాజ్యంలో పండే తిండిగింజలను వీలైనంత వరకు ప్రభుత్వం చేయాలని ప్రజలు పొదుపుగా వాడాలని చెప్పి ఇందుకు అవసరమైన కొన్ని చక్కటి సూత్రాలు కూడా సూచించాడు యశోవంతుని మెచ్చుకొని రాజు తన ప్రధానిగా నియమించి కరువు కాటకాల నుండి ప్రజలను తప్పించే భారం అతని మీదనే పెట్టాడు అక్షరాల యశోవంతుడు చెప్పినట్టే జరిగింది మొదట అపరిమితంగా పంట పండేసింది ప్రజలు తిన్నంత తిని పారేసినంత పారేయబోయారు కానీ యశోవంతుడు ఒక్క గింజ కూడా వృధా కానియక ప్రజల తిండికి ఎంత కావాలో మాత్రమే ఇచ్చి మిగతా అంతా రాజుగారి గాదులలో నింపి చేశాడు ఏడు సంవత్సరాలు సుభిక్షంగా ఇట్టే గడిచిపోయాయి ఆ తర్వాత కరువు దాపరించింది ఆకలితో ప్రజలు హాహాకారాలు మొదలెట్టారు యశోవంతుడు అందరికీ ధైర్యం చెప్పి అనేక విధాల సాయం చేస్తూ వచ్చాడు ఈ కరువు చుట్టుపక్కల ఉండే అన్ని దేశాలకే వచ్చింది అయితే వాళ్ళెవరు ముందు జాగ్రత్త ఎంతమాత్రమూ పడలేదు మైనాక ద్వీపంలో ధాన్యం నిలవ ఉన్నాయని తెలియడంతోనే అంతా అక్కడికి వెళ్లి యశోవంతుణ్ణి ప్రాధేయపడ్డారు అందరికీ లేదనకుండా ఇవ్వగలిగాడు యశోవంతుడు యశోవంతుడి జన్మభూమి అయిన దేశం నుంచి కూడా ధాన్యం కోసం ప్రజలు సంచులు పట్టుకుని వచ్చారు ఆ వచ్చిన వాళ్లలో అతని సవతి అన్నలు కూడా ఉన్నారు ఏకవీరుడే వాళ్లని పంపాడు అతడు మంజులాంగుణ్ణి మాత్రం పంపలేదు ఎందుకంటే యశోవంతుడు చనిపోయాడనుకున్నప్పటి నుంచి ఏకవీరుడు చివరివాడైన మంజులాంగుణ్ణి నిమిషం కూడా వదిలిపెట్టి ఉండేవాడు కాదు సవతి అన్నలు యశోవంతుణ్ణి గుర్తుపట్టలేకపోయారు అతడిపాటికి ఎక్కడో చనిపోయే ఉంటాడని వాళ్ళు అనుకున్నారు యశోవంతుడు మాత్రం అన్నల్ని ఇట్టే గుర్తుపట్టాడు వాళ్లు పదిమంది కలిసి ప్రభు గింజలు లేక మాడిపోతున్నాం సొమ్ము తెచ్చాం మా ప్రాణాలు నిలబెట్టండి అంటూ అతనికి సాష్టాంగపడ్డారు విధి విధానానికి ఆశ్చర్యపోతూ యశోవంతుడు క్షణంసేపు కేసి చూస్తూ అలాగే ఉండిపోయాడు వాళ్లు పరాయి దేశస్తులు కావడం చేత వారిని అనుమానిస్తున్నట్టుగా నటించాడు యశోవంతుడు అందుకు వారు మహాప్రభు ఏ ఒట్టు పెట్టుకోమంటే ఆ ఒట్టు పెట్టుకుంటాం మేము చారులం కాదు ఏకవీరుని కుమారులం అసలు మేము పన్నెండుగురం మా తమ్ములిద్దరిలో ఒకడు పోయాడు రెండోవాడు మంజులాంగుడనేవాడు మా నాన్న వద్దనే ఉన్నాడు నమ్మండి ప్రభు అని శతవిధాల గోలపెట్టారు యశోవంతుడు కోపం నటిస్తూ నమ్మను ఆ మంజులాంగుడెవరో తీసుకొచ్చి నాకు కనపరిస్తేనే నమ్ముతాను అంతవరకు మీలో ఒకడు మా రాజ్యంలో ఖైదీగా ఉండాలి మీలో తక్కిన తొమ్మిది గురికి ధాన్యం ఇప్పిస్తాను తీసుకుపోండి అన్నాడు చేసేది లేక అన్నలు తమలో ఒకడిని తాకట్టుగా వదిలిపెట్టిపోవడానికి ఒప్పుకున్నారు రాజభటులు వాళ్ల సంచుల నిండా ధాన్యం నింపారు మూతులు బిగించే ముందు వారు చెల్లించిన సొమ్ము కూడా వాళ్ల సంచులలోనే పెట్టేసి కట్టేశారు ఇది యశోవంతుడి ఆజ్ఞ అన్నలకి సంగతి తెలియనే తెలియదు ఆ తొమ్మిదిగురు బస్తాలను గాడిదలపైన ఎక్కించుకుని వెళ్ళి దారిలో వాటికి దాణా పెడదామని సంచులు విప్పేసరికి వాటిల్లో సొమ్ము కనపడింది ఇది చూడగానే వాళ్ళు కంగారు పడ్డారు ఇలా తాము చెల్లించిన సొమ్ము మళ్లీ తమ సంచుల్లో ఉండిపోవడం పొరపాటేమో సరే కాని మళ్లీ ఎలాగూ రావాలి కదా అప్పటికి పరిస్థితి ఎలా మారుతుందో చూసుకుందాం అనుకుని సాగిపోయారు ఇంటికి చేరుకోగానే జరిగిందంతా వారు తండ్రితో పోసగొచ్చినట్టు చెప్పారు వాళ్ల మాటలు వినగానే ఏకవీరుడికి దుఃఖం పొంగి పొరలి వచ్చింది కోపం కూడా వచ్చింది పదిమంది కలిసి ఆనాడు యశోవంతుణ్ణి వాత పడేశారు ఇప్పుడు కడసారి వాణ్ణి కూడా తీసుకుపోతారా ముందుగా నన్ను చంపి మరీ వాణ్ణి తీసుకుపోండి అన్నాడు ఎంతో ఆవేశంతో ఆనాడు యశోవంతుడికి తాము చేసిన అపచారానికి వడ్డీతో సహా శాస్తి జరుగుతుందని వాళ్లు లోపలే కుమిలిపోయారు నాన్న జరిగిందేదో జరిగింది నీవు ఆ విషయాలన్నీ మరిచిపోవాలి లేకుంటే తాకట్టు పెట్టిన తమ్ముణ్ణి విడుచుకురావద్దా ముందు ముందు మనకు ధాన్యం కావద్దా ఇందుకుగాను మంజులాంగుణ్ణి ఒక్కసారి ఆ దేశం తీసుకువెళ్ళక తప్పదు జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకువస్తాం అంటూ నమ్మబలికారు సరేనన్నాడు ఏకవీరుడు మంజులాంగుడిని వెంట పెట్టుకుని సవతి అన్నలు తొమ్మిదుగురు మైనాక ద్వీపం చేరుకున్నారు అక్కడ తాకట్టుగా నిలిచిపోయి ఉన్న తమ సోదరుడికి ఆ రాజ్యంలో అడుగులకు మడుగులొత్తుతున్నారని తెలుసుకుని అమితాశ్చర్యపోయారు వారు వచ్చారని తెలియడంతోనే యశోవంతుడు వారిని లోపలికి రమ్మన్నాడు ఆ రోజున పంచభక్ష్య పరమాణాలతో వాళ్లందరికీ విందు ఏర్పాటు చేయించాడు వరుసగా పన్నెండు పీటలు వేయించాడు యశోవంతుడు మొదటి పీట మీద పెద్దన్నని తర్వాత రెండోవాణ్ణి అలాగే పది మందిని వరుసగా కూర్చోమన్నాడు ఇలా చేసేసరికల్లా ఆ అన్నదమ్ములు మనలో ఎవరు పెద్దో ఎవరు చిన్నో ఈయనకి ఎలా తెలిసింది అని ఎంతో ఆశ్చర్యపోతుంటే యశోవంతుడు పదకొండో పీటపైన కూర్చొని తన పక్క పన్నెండో మీద మంజులాంగుణ్ణి కూర్చోబెట్టుకున్నాడు ముఖ్యంగా తన తమ్ముని భోజనం విషయంలో శ్రద్ధ కనబరుస్తూ తన తిండి మాటే మరిచిపోయాడు యశోవంతుడు అన్నలంతా ఆశ్చర్యంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు ప్రభు తెల్లవారుజామునే మేం మా దేశం వెళ్ళిపోతాం మా తండ్రి ఈ పసివాణ్ణి విడిచి ఉండలేడు అన్నారు అన్నలు తండ్రి అనే మాట చెవిన పడడంతోనే యశోవంతుడికి కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి ఆయన కూడా వెళ్ళతో వస్తే ఎంత బాగుండిపోను అతడికి అప్పుడు ఆలోచించి సరే వెళ్ళండి అన్నాడు అన్నలు ధన్యవాదాలు చెప్పుకున్నారు యశోవంతుడు రాజభటుల్ని రహస్యంగా పిలిచి వీళ్లు తెచ్చుకున్న పదకొండు సంచుల్లోనూ మళ్లీ ధాన్యం నింపండి ఇదివరకులాగానే వీళ్ల సొమ్ముల్ని మళ్లీ సంచుల్లో పెట్టి కట్టేయండి మరో పని చెయ్యాలి మంజులాంగుడు పాయసం తాగిన ఆ బంగారు పాత్రను కూడా వాడి సంచిలో వేసి కట్టేయండి అని ఆజ్ఞాపించాడు ఆ ప్రకారమే చేశారు భటులు అన్నదమ్ములు నగరం దాటారో లేదో గుర్రాల మీద రాజభటులు వచ్చి ఆగండి అని గర్దించారు అన్నలు నిర్ఘాంతపోయి మమ్మల్ని ఆగమంటారేమిటి మాకు మీ మంత్రిగారు నిన్న రాత్రి విందు చేసి మర్యాద చేసిన సంగతి తెలియదా అని ఎదురు ప్రశ్న వేశారు అప్పుడు అక్కడ ఉన్న రాజభటులు వేగిరపడుతూ సంచులాన్ని ఒక్కొక్కటే విప్పి సోదా చేసి మంజులాంగుడి బస్తాలోంచి బంగారు పాత్ర తీసి చూపారు అన్నలు మంజులాంగుడు కూడా నిశ్చేష్టులై నిలబడ్డారు ఏమైతేనేం మంజులాంగుడికి బేడీలు తగిలించి లాక్కుపోయారు పది సంవత్సరాల క్రిందట యశోవంతుణ్ణి బానిసవర్తకులు ఇలాగే లాక్కుపోయారు ఇప్పుడు మంజులాంగుణ్ణి లాక్కుపోవడం చూస్తే ఆనాటి యశోవంతుడు జ్ఞాపకానికి వచ్చాడు వాళ్లకి అయితే ఇప్పటి పరిస్థితులే వేరు నాటికి మల్లే ఇప్పుడు వాళ్లు మంజులాంగుణ్ణి వదిలిపోవడానికి ఎంతమాత్రమూ వీల్లేదు అందుచేత పది మంది వాడి వెనకాలే పరుగులెత్తారు వెళ్లి యశోవంతుడి కాళ్లపై పడి ప్రభు బంగారు పాత్ర మావాడి సంచిలోకి ఎలా వచ్చిందో మాకు తెలియదు వీడు కక్కుర్తి పడేవాడు కాదు తర్వాత తమ దయ అంటూ ప్రార్థించారు అప్పుడు యశోవంతుడు మీరు వెళ్ళిపోవచ్చు దొంగ సొత్తుతో దొరికాడు గనక వీణ్ణే శిక్షిస్తాను తక్కిన వాళ్లతో నాకు పనిలేదు అన్నాడు వాళ్ళు గొల్లుమంటూ ప్రభు మేం పది మంది నీ పాదసేవకులమై ఇక్కడే ఉండిపోతాం మంజులాంగుడిని తీసుకువెళ్లకుండా వృద్ధుడైన మా తండ్రికి మా మొహాలు కనబరచలేము తండ్రి పట్ల మేం ఇప్పటికే చాలా అపచారం చేశాం మంజులాంగుడి పైన ఆయన పంచప్రాణాలు పెట్టుకుని బతుక్కొస్తున్నాడు ఇప్పుడు వాడు మాతో రాలేదని తెలిస్తే చాలు ఆయన గుండె పగిలిపోతుంది ప్రభు మేం దోషులం మహాపాపులం నీ ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని శిక్షించు మంజులాంగుడు నిరపరాధి వాణ్ణి మాత్రం వదిలిపెట్టండి అని కాళ్ళావేళ్లాపడి బ్రతిమలాడుతూ తాము చేసిన తప్పులన్నీ దాచకుండా చెప్పారు యశోవంతుడి హృదయం కరిగి కళ్లమ్మట జలజలమని బాష్పాలు రాలినాయి భటులందర్నీ పొమ్మని సంజ్ఞ చేశాడు వాళ్లు విస్తుపోయారు మంజులాంగుడు మటుకు అన్నను పోల్చేసి వెళ్లి గట్టిగా చుట్టబెట్టుకున్నాడు అప్పటికీ గుర్తించలేకపోయారు తక్కిన అన్నదమ్ములు యశోవంతుడు తన మంత్రివేషం విప్పేసి మామూలుగా కనిపించేసరికి అప్పుడు కనిపెట్టగలిగారు వాళ్లు సిగ్గుతో ఉన్న అన్నలను యశోవంతుడు ఓదార్చి గతం మరిచి పొమ్మన్నాడు నిజానిజాలు వెల్లడి అయ్యాయి ఏకవీరుడు తక్కిన అందరూ ఇక్కడికే వచ్చేసి సుఖంగా ఉంటున్నారు చిన్ననాడు యశోవంతుడికి వచ్చిన కళ ఈ విధంగా ఫలించడంతో అందరూ విస్మయం పొందారు కథ కంచికి మనం ఇంటికి